ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. అలాగే మా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఓవైపు డెమోక్రటిక్, మరోవైపు రిపబ్లికన్, అగ్రరాజ్యం అమెరికాలో ఈ రెండు పార్టీలదే అవా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన అమెరికాను శతాబ్దాలుగా ఈ రెండు పార్టీలే పాలిస్తున్నాయి. మరి అగ్రరాజ్యం అమెరికాలో అధికార పీఠంపై కూర్చొని అధికారం మూడో పార్టీకి లేదా? అసలు మిగతా పార్టీలు ఉన్నాయా? ఈ రెండు పార్టీలే అమెరికను ఎందుకు పాలిస్తున్నాయి? అసలు కారణమేంటి? నాలుగేళ్లకు ఓసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఏడాది నవంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 1845 నుంచి ఇదే జరుగుతోంది. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ఎన్నికలు కూడా జరుగుతాయి. సాధారణ ఎన్నికలుగా పరిగణించే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 35 ఏళ్ళు నిండిన దేశ పౌరులను అర్హులుగా పరిగణిస్తారు. లేదంటే కనీసం 14 ఏళ్ల పాటు అమెరికాలో నివసిస్తున్నవారు అయి ఉండాలి. 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి 3వ సారికి పోటీకి అనర్హుడు. ఇక పార్టీల విషయానికి వస్తే అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలే దేశాన్ని పాలిస్తున్నాయి. ఈ రెండు పార్టీలే అధికారాన్ని పంచుకుంటున్నాయి. మరి మిగతా పార్టీల సంగతేంటి? అసలు అవి ఉన్నాయా లేవా? అంటే ఉన్నాయి. దేశంలో చిన్నాచితక పార్టీలు మరో 30 వరకు ఉన్నాయి. వాటిలో లిబర్టేరియన్, కాన్స్టిట్యూషన్ పార్టీ, గ్రీన్ పార్టీ 1869లో పురుడు పోసుకున్న ప్రొహిబిషన్, 1919లో స్థాపించిన కమ్యూనిస్టు పార్టీ, 2011లో తెరపైకి వచ్చిన జస్టిస్ పార్టీ, 2014లో స్థాపించిన ట్రాన్స్ హ్యూమన్ పార్టీ, ఇలా 30కి పైగా పార్టీలు గుర్తింపు పొందాయి. మరెన్నో పార్టీలు తెరపైకి వచ్చినా అంతే వేగంగా కనుమరుగయ్యాయి. ఎన్ని పార్టీలు పురుడు పోసుకున్నా 1854లో స్థాపించిన రిపబ్లికన్ పార్టీ, 1868లో వచ్చిన డెమోక్రటిక్ పార్టీలు మాత్రమే ఇప్పటికీ బలంగా ఉండి అగ్రరాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల విధానం, పార్టీ వ్యయం, ఈ రెండే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో పోటీ పడడం అంటే మన దేశంలో ఉన్నంత ఈజీ కాదు. అందుకే ఇక్కడ మూడో పార్టీ ఉనికి కనపడదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కోసం ఓసారి, గెలిచాక మరోసారి దేశం మొత్తం పర్యటించాల్సి ఉంటుంది. ఇందుకు $100,000,000,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది చిన్న పార్టీలకు తలకు మించిన భారంగా మారుతోంది. 2012 ఎన్నికల్లో ఒబామా ఒక్కరే $100,000,000,000 ఖర్చు చేశారని అంచనా. ఆ ఎన్నికల్లో దాదాపు $700,000,000,000 ఖర్చయినట్టు చెబుతారు. ఖర్చు భారీ మొత్తంలో ఉండటంతో విరాళాల ద్వారా సేకరించడం ఇక్కడ ఆనవాయితీ. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న పార్టీలకే వ్యాపారవేత్తల అండ దొరుకుతుంది. దీంతో మూడో పార్టీ దాదాపు కనిపించకుండా పోతుంది. చిన్నాచితక పార్టీలకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే స్తోమత లేకపోవడం, పారిశ్రామికవేత్తల అండ కూడా లేకపోవడంతో పోటీ చేసిన వృధా అనుకొని చిన్న పార్టీలు అసలు అధ్యక్ష ఎన్నికల పోటీకి ముందుకే రావు. 1992-1996లో రాస్ పెరడ్ సారథ్యంలోని రీఫార్ము పార్టీ సాహసం చేసి బరిలో నిలిచింది. కానీ ఒక్కరంటే ఒక్క ఎలక్టర్ ఓటు దక్కక అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ అమెరికాలో మూడో పార్టీ పరిస్థితి.